ఈ నేనేదైతే రోడ్లు రైల్వే లైన్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మాట్లాడినో మన ప్రాంతంలో పసుపోడు గాని మన ప్రాంతంలో మాధవ్ నగర్ నేను కాలేజీలో ఉన్నప్పుడు మా నాయన కొట్లాడుతా ఉండే ఒక ఫ్లైఓవర్ కట్టిండు. ఫస్ట్ టైం ఎమ్మెల్యే కాగానే మన గంజ దగ్గర ఫ్లైఓవర్ కట్టిండు. దాని తర్వాత మాధవ్ నగర్ కోసం బానే తిప్పలు పడ్డాడు కానీ చేయలేకపోయిండు. ఆయన కొడుకుగా ఇందూరు ఎంపీగా ఇవాళ మాధవ్ నగర్ ఫ్లైఓవర్ ఈ సంవత్సరంలో మనం ఇనాగ్రేషన్ కూడా చేసుకుంటాం. అది 30 సంవత్సరాల కొట్లాడినాయి, అది కూడా పసుపోడు లెక్క. ఈ రకంగా మనకు అది ఒకటే కాదు, 6 ఊర్ల 3 ఫ్లైఓవర్లు ఇక్కడ అరసపల్లి కాడ 140 కోట్లతోటి ఫ్లైఓవర్, బోధనల 2 స్టార్ట్ కాబోతా ఉన్నాయి. ఈ రకంగా మనం చంద్రయాన్ మంగళయాన్ కాడికి వెళ్ళి మనం గల్లీ దాకా ఇవాళ ఎదుగుతా ఉన్నాము, ఇన్ని ప్రాజెక్టులు చేసుకుంటున్నాను అంటే ఇవన్నీ కూడా మళ్ళా యాది పెట్టుకుంటానా, నయా పైస అవినీతి లేకుండా ఇదన్నీ ఈ దేశంలో ఈ ప్రాజెక్టులన్నీ నడుస్తున్నాయి. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కి నరేంద్ర మోడీ గారు ఇయ్యనటి వరకు 44 లక్షల కోట్ల రూపాయల ఖర్చు చేసి దేశంలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఆయన కట్టడం జరిగింది. 44 లక్షల కోట్ల రూపాయలతో 44 రూపాయల అవినీతి ఆరోపణ కూడా లేదు. మోడీ భక్తుడుగా నేను చేసిన పనులకు కూడా నాకు నయా పైస అవినీతి ఆరోపణ నా మీద లేదు. కాపు బిడ్డల వ్యవసాయం చేసుకుంటే కలుపు తీస్తూ ఉంటాం కదా, కలుపు తీసే పని చేస్తూ ఉన్నాడు నరేంద్ర మోడీ. ఎన్నడు సిబిఐలు ఈడీలు డిఐఈడీలు ఇదే సిబిఐలు ఎన్నడు పని చేయలే, 2014 నుంచి పనిచేస్తున్నాయి. 2014 దాకా ఇదే ఈడీ సంస్థ చేసిన రేట్లు 2004 నుంచి 14 దాకా 5000 కోట్ల రూపాయలు సీజ్ చేసినాయి. 14 నుంచి 24 మధ్యలో నరేంద్ర మోడీ నాయకత్వంలో అదే ఈడీ సంస్థ అవినీతి సొమ్ము 110,000 కోట్ల రూపాయలు సీజ్ చేసింది. ఇవన్నిటికీ బాధ అవుతుంది అవతల పార్టీ లెక్కలే. ఇది కుల సంఘ మీటింగ్ కాబట్టి పార్టీ పేరు చెప్తలేదు. అవతల పార్టీ వాళ్ళకి బాధ అవుతుంది, పగబట్టింది అది మిమ్మల్ని కాదు, మీ మీదనే రేట్లు అవుతలేవు, మీ చుట్టాల మీద కూడా అవుతున్నాయి, బిజినెస్ వాళ్ళ మీద కూడా అవుతున్నాయి. అన్ని రకాల ఎవడైతే నల్లధనం పెట్టుకున్నాడో అందరి మీద అవుతుంది. అందుకనే ఇట్లా కలుపు తీసేసుకుంటా సమాజంలో నుంచి 100,000 కోట్ల రూపాయల పనులు చేసుకుంటా ముందుకు పోతా ఉన్నాడు. అసలు సిసలైన కాపు బిడ్డ ఈ దేశంలో ఉన్నాడంటే నరేంద్ర మోడీ నాడు. దేశవ్యాప్తంగా గవర్నెన్స్ గా ఆయన వ్యవసాయం చేస్తా ఉన్నాడు. కాబట్టి ఇటువంటి నాయకుడిని మనం మళ్ళా ఆశీర్వదించాల్సిందే. ప్రపంచమే ఇంతకుముందు చెప్పినట్టు చంద్రయాను మంగళయాను వివిధ దేశాలు శాటిలైట్ పంపాలంటే ఇవాళ మన దగ్గర మన సంస్థల్ని ఇస్రో లాంటి సంస్థల్ని వాడుకొని ఉల్టా మనకు పైసలు ఇచ్చి వాళ్ళ శాటిలైట్ పంపుతున్నాం. మోడీ బాస్ అంటాడు ఆస్ట్రేలియా రాష్ట్రపతి, అమెరికా రాష్ట్రపతి మోడీ ఏడునుడు చూసుకొని ఉరికొచ్చి సెల్ఫీలు దిగుతున్నాడు, ఫ్రాన్స్ రాష్ట్రపతి దిగుతా ఉన్నాడు, ఇంగ్లాండ్ కి సంబంధించిన ఎవరైతే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అన్నారో ఒకప్పుడు అటువంటి బ్రిటిష్ సామ్రాజ్యం ప్రధానమంత్రి వచ్చి మోడీ గారు ఈ ప్రపంచాన్ని నడపాల్సింది మీరే అంటున్నాడు. సౌదీ అరేబియా నేను చెప్పినట్టు అక్కడ రాజులు జై సీయారాం అంటున్నారు, మన కోసం గుడులు కడుతున్నారు, ఆ గుడులను ఇనాగ్రేషన్ చేయడానికి మోడీ గారు వెళ్తున్నారు. ఇటువంటి పరిస్థితి ఇలా వచ్చిందంటే దీనికి కారణం నేను ఫస్ట్ మొదలుపెట్టిన ప్రతి కులం ఐక్యంగా ఉండాలి, ప్రతి కులం బలపడాలి, అన్ని కులాలు కలిసి హిందూ ధర్మాన్ని కాపాడితే మన దేశం బలపడుతుంది, మన దేశం ముందుకు పోతుంది, ఆర్థికంగా బలపడతాం. ఇన్ని రకాలుగా దేశ అభివృద్ధి జరగాలంటే మనమందరం కులం కాడికి వెళ్ళి మన ధర్మం దాకా అందరం కూడా ఒక్కటై
మనం ముందుకు పోవాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను.